కోస్తా నా కొడక బాలకృష్ణ నటించినటువంటి వీరసింహారెడ్డి చిత్రము దాదాపుగా 8 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇక 9వ రోజు అడుగుపెట్టింది అని ఈ రోజు తెలిసిందే. అయితే ఈ రోజు అంచనాల ప్రకారం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి దాదాపుగా 1.5 కోట్ల లాభాలలో ఉన్నట్లు తెలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలలో మరియు సీడేడు ఆంధ్ర రాయలసీమ అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని దాదాపుగా 9వ రోజు లాభాల బాట పట్టినట్లు ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా యూఎస్ఏలో కూడా భారీ కలెక్షన్లు వస్తున్నట్టు ట్రెండ్ పరిధిలో అంటున్నారు. ఓవరాల్గా 9వ రోజు కలెక్షన్లు ఎక్స్పెక్టేషన్ ప్రకారం తీసుకుంటే దాదాపుగా ఈ చిత్రము 135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు 76 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు ట్రెండ్ పండితులు చెబుతున్నారు. అంటే దాదాపుగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి 1 కోటి రూపాయల లాభాలలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఇదే విధంగా ఉంటుందా కలెక్షన్ల పరంగా ఇంకేమైనా ఎక్కువ గ్రోతింగ్ పెరిగి కలెక్షన్ల నుంచి ఇంకా లాభాలు వస్తాయా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే వీరసింహారెడ్డి చిత్రము తక్కువ థియేటర్లో ఉన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర ఊత కోత కోపించడం నందమూరి ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి 9వ రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.